Hello, welcome to Morning Coffee. నేను మీ చైతన్య. సో నాకు ఈరోజు మన లైఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడే నాకు ఒక థాట్ వచ్చిందనమాట. ఓ చిన్న పాటలు కచేరి పెట్టాను, మీరు వినలేదు కాబట్టి మీరు అదృష్టవంతులు బై ద వే. సో అప్పుడు నాకు సడన్గా నాకు ఒక బ్రెయిన్లో ఒకటి అనిపించింది. చాలాసార్లు మనం చిన్నప్పటి నుంచి స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఆ తర్వాత పెళ్ళి అవ్వచ్చు, సెటిల్మెంట్ అవ్వచ్చు, ఇలా చాలా విషయాల్లో మనకి ఫ్రీక్వెంట్గా ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగిందే. సో మీరు మీ లైఫ్లో అంటే చాలా వరకు చిన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి అనుకుంటూ ఉంటాము, బట్ అది ఇంకేదో అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటాము, మనకి కిస్మత్ ఉండదుగా, అది ఇంకొకటి ఏదో అయిపోతుంది. సరే, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే అదృష్టవంతుడు, మళ్ళీ నా మీద ఇప్పుడు రాజనీస్ అడ్రస్ ఎక్కడ అని మీరు కొట్టి వచ్చి నన్ను కొట్టకండి. ఎనీవేస్, టాపిక్ అయితే ఏదో అనుకుంటే ఇంకేదో అవుతూ ఉంటుంది. అలాంటివి మీ లైఫ్లో బాగా గుర్తుండిపోయి ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను ఈ పాట పాడుకున్నాను అని చెప్పాలంటే ఏం చెప్తారు? అది ఈరోజు మన టాపిక్. మరి ఇంకేంది కాలేసం వెంటనే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మీరు ఏమనుకుంటే ఏం జరిగిందో నాతో షేర్ చేసేయండి. సో నా విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేనే చెప్తా. నేను చిన్నప్పుడు ఏమంటారు, ఏదో ఊరికే మా అమ్మ జోక్ చేసింది నేను బాగా చదువుతానని. దాంతో నేను ఏమంటారు కొంచెం సీఎంపీఎం లెవెల్లో ఆలోచించాను, కానీ తర్వాత అది ఆలోచించే లెవెల్ కాదని అర్థమయ్యి దాని నుంచి డ్రాప్ అయిపోయి చాలా బీభత్సంగా ప్రిపేర్ అయిపోయి చార్టెడ్ అకౌంటెంట్ అయిపోదాం అనుకున్నానండి. సీఏ చాలామంది కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో సీఏ అవుదాం అనుకున్నాను, కానీ అనుకోకుండా రేడియో జాకీ, యాంకర్, ఇలా అదేంటో ఏదో అనుకుంటే ఇంకొకటి ఏదో అయిపోయిందని అలా జరిగిపోయి ఆ తర్వాత ఇంక ఇది ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి డిగ్రీ ఎంబీఏ కంప్లీట్ చేసేసుకొని ఏదో అలా కాలాన్ని గడిపేస్తున్నాను అన్నమాట. సో నా లైఫ్లో ఈ పాట సిచ్యువేషనల్గా యాప్ట్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పటికీ అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాను. నువ్వు సీఏ కదా అనుకున్నావు, నువ్వేం చేసావు, ఏమైపోయింది, ఏం జరిగింది అని. బట్ లాస్ట్లో మాత్రం ఏది జరిగినా అంతా మన మంచికి అనుకుంటాం చూసారా, అది మాత్రం ఒక పాజిటివ్ నోట్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. సో ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, చాలా స్వీట్ క్యూట్ వాయిస్, ఎవరిది? మాధురి. పా మాధురి, ఎంత మాధురిగా, ఆగాగు నేను కరెక్టే చెప్తా, ఎంత మధురంగా, ఎంత సౌమ్యంగా, ఎంత విధేయతగా మాట్లాడుతున్నావు తెలుసా? థ్యాంక్ యూ. బా నాకు ఎంత తెలుగు వచ్చా నాకు ఇప్పుడే అర్థమైంది. సో మాధురి, ఏం చేస్తూ ఉంటావు నువ్వు? హలో, ఏం చేస్తుంటావు మాధురి? హౌస్ వైఫా. నీకు పెళ్ళయిందా? అసలు అలా అనిపించలేదు. నేను ఏ ఇంటరో టెన్తో చెప్తాం అనుకున్నాను, తీరా కట్ చేస్తే పెళ్ళి అయిపోయింది, హౌస్ వైఫ్ అన్నావు. అంతే అబ్బా, కొంతమంది వాయిస్లు వింటే ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. హ్యాపీయా, ఫుల్ ఖుషియా, కాఫీ తాగేసావా? సో మాధురి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెళ్ళి పెళ్ళి తర్వాత అయినా అయ్యి ఉండొచ్చు, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్న ఇన్సిడెంట్స్ ఏమైనా నీ లైఫ్లో ఉన్నాయా? లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది. అంతేరా కిస్మత్, మనం ఏదో అనుకుంటే ఇంకొకటి ఏదో అయిపోద్ది. బట్ ఇప్పుడు ఫుల్ హ్యాపీయా ఇంట్లో? చాలా హ్యాపీయా. సో అప్పట్లో ఆ లవ్ స్టోరీ ఏమైనా తెలుసుకోవచ్చా? ఎందుకులే ఆ జ్ఞాపకాలు అయిపోయినాయి కదా అని అంటావా? అంతే అంతే, ముందే కొంచెం పాజిటివ్గా లైఫ్ అంతా బాగున్నప్పుడు కొన్ని కొన్ని జ్ఞాపకాలు తలుచుకోకపోవడమే మంచిదిలే. ఓకే మాధురి, నీ స్వీట్ వాయిస్తో ఒక మంచి పాట పాడచ్చు కదా? సరే, నువ్వు అంత సింగర్వి కాదు, కొంచెం సింగర్వి కదా, కొంచెం పాడు. వద్దా, అరే నన్ను తలుచుకోరా, పాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వింటావు? ఓకే, నీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటో చెప్పు. భీమ్లా నాయక్. ఓకే, టైటిల్ సాంగా?
పాడదాం అనుకున్నాను, ఎందులే ఇంక ఫోన్ పెట్టేస్తాను పాడట్లేదు నేను. ఓకే, సో మాధురి జనరల్ నీ హాబీస్ ఏంటి? నార్మల్ నార్మల్ ప్రెటీ కూల్ ప్రెటీ లైఫ్ అంతేనా? చాలా సింపుల్గా గడిచిపోతుంటుంది కదరా, టెన్షన్ లేవు, టెన్షన్లు స్ట్రెస్లు అలాంటివి ఏం లేవుగా. ప్రశాంతమైన జీవితం కావాలంటే మాధురిగానే సంప్రదించాలి ఈరోజు నుంచి. ఎలా నాకు కూడా ఏమైనా టిప్ చెప్పొచ్చు కదా, అంత ప్రశాంతంగా ఎలా? అన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. అన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఏది కూడా టెన్షన్ ఉండదు. ఓకే, సో మనం పాజిటివ్ గా తీసుకుంటే అసలు టెన్షన్ అవసరం లేదు, పాజిటివిటీ ఇంపార్టెంట్ అంటావు. ఓకేరా, నీ టిప్ చాలా మందికి ఉపయోగపడింది. ఎనీవేస్ మాధురి, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు, బట్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా నువ్వు పాట పాడాలి, లేకపోతే వదిలిపెట్టను. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఉదయ్ అండి, కర్ణాటక నుంచి. ఏ ఉదయ్, ఏంటి అంత ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీయా? అవునండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాఫీ అయిపోయింది? మార్నింగ్ కాఫీ అయిపోకుండా ఉంటుందా? బేసిక్గా నాకు ఆ కాఫీ ఇచ్చే కిక్ కన్నా మన మార్నింగ్ కాఫీ షోలో మీరు మాట్లాడితే వచ్చే కిక్కే వేరబ్బా. ఓకే, సో ఉదయ్ ఈరోజు మన టాపిక్ విన్నావా? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. సో అలా నీ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చిన్నప్పుడు నువ్వు ఏమవుదాం అనుకున్నావు? ఇట్లా సాఫ్ట్వేర్ అవుదాం అనుకున్నావా? సాఫ్ట్వేర్ అని కాదు, బిజినెస్ మ్యాన్. ఏముంది, ఏజ్ తో సంబంధం లేదు, ఎప్పుడైనా అయిపోవచ్చు. పరిస్థితులన్నీ సహకరిస్తే ఎంతసేపు? ఓ రెండేళ్ల తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు మీతో బిజినెస్ మ్యాన్ ఉదయ్ మాట్లాడుతున్నారు అని అంటావు నువ్వు, అంతేనా? తగ్గేదిలే. ఓకే, అది కాకుండా ప్రేమ అవ్వచ్చు, లేకపోతే వేరే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకా ఏవి కూడా నీకు ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేవా? వా, అంతే, అలా జరిగిపోయింది. ఓకే ఉదయ్ గారు, నాకు లవ్ స్టోరీ చెప్పరా? లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరు ఉంటుంది లవ్ స్టోరీ. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో లవ్ స్టోరీ ఉంటుంది. మీ లవ్ స్టోరీ ఏంటా అని? లవ్ స్టోరీ ఏంటంటే బాగుంది అంటారు, తెలుసుకుందామని. ఎవరు ప్రపోజ్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్? మీరే ప్రపోజ్ చేశారు, వెంటనే యాక్సెప్టెడా? యాక్సెప్టెడ్. తర్వాత ఎప్పుడు పెళ్లి, ఎన్ని ఇయర్స్ కి? అంతే. ఓకే, సో ఏంటి మీకు తనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి మీ వైఫ్ లో? బా, అంతే, నచ్చడానికి రీజన్లు వెతకూడదు, వదిలేయడానికి రీజన్లు వెతకూడదు అంటావు, అంతేనా? ఓకే, సో ఒక మంచి పాట పాడొచ్చు కదా ఉదయ్? బా, నేను పాట పాడితే ఇంకేమైనా ఉందా? మన కాఫీ ఇప్పుడే కదా నువ్వు అంత ఇదిగా చెప్పావు బాగుందని. అయినా పాట పాడమని ధైర్యం చేస్తున్నావు చూడు నువ్వు. నెక్స్ట్ టైం పాడతావు పక్కా? ఓకే, సో ఎనీవేస్ థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు మన మార్నింగ్ కాఫీ లైవ్ కి. సో ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ విస్సా మార్నింగ్ కాఫీ. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరినా చెప్పమా, మళ్ళీ నీ పేరేంటి? నరసింహ. ఓకే, సో నరసింహ ఏం చేస్తుంటావు నువ్వు? ఏం చేస్తుంటావు?
నీ వాయిస్ సరిగా అర్థం కావట్లేదు నా. అయ్యయ్యో సారీ నరసింహ, నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పక్కా ష్యూర్ మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఏదో వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, సో సారీ. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో చైతన్య అక్క. అబ్బా బాబా బాబా బా, ఏమిటి బబ్లు బబ్లు, ఎక్కడి నుంచి బబ్లు? వరంగల్. వరంగల్ బబ్లు, ఏం చేస్తుంటావు? డిగ్రీ అయిపోయిందా? డిగ్రీ అయిపోయింది. సో నీ టాపిక్ చాలా నాకు రిలేటెడ్ టాపిక్, మంచి టాపిక్ ఇచ్చావు. నేను ఏమనుకున్నాను తెలుసా? నేను ఏమనుకున్నా తెలుసా మంచి నీలాగా మంచి యాంకర్, మంచి రేడియో జాకీ అవ్వాలనుకున్నా. రేడియో జాకీ తెలుసా? ఎఫ్ఎం స్టేషన్లో ఆల్ ఇండియా రేడియోలో మంచి జాకీగా అవ్వాలనుకున్నా, కానీ నాకు కాలేకపోయింది. అదే అవ్వబోయి ఏమనుకున్నాను, నేను ఒక ప్రీచర్ లాగా అయిపోయా. అవునానా? ఆయన ఇంకా ఏమంటారు, నీకు చాలా లైఫ్ ఉంది కాబట్టి యూ కెన్ అచీవ్, ఇంకా నీకు టైం ఉంది. అంటే ఇట్స్ ఓకే, మేబీ మళ్ళీ నువ్వు రైట్ అంటే ప్రయత్నించు. నేనైతే ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఏంటన్నా నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఆర్హెచ్ఏ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? నీకు చెప్పు, నీకు తెలుసు కదా, నీ బ్యాంకర్ కూడా నీకు తెలుసు కదా, చెప్పు. రేడియో జాకీ అవ్వడానికి, రేడియో జాకీ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? నీకు ఒకటి చెప్పనా, రేడియో జాకీయే కాదు ఏ ప్రొఫెషన్ కైనా క్వాలిటీస్ చెప్తాను చూడు. ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. అది ఎంత అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాకు అది కావాల్సిందే అని పట్టుబట్టేంత ప్యాషన్ ఉండాలి. అది ఫినాన్షియల్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం అనుకున్న వెంటనే అయిపోము నానా, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్కి ప్రిపేర్ అయి ఉన్నప్పుడు నీకు అసలు మాట్లాడడం రాకపోయినా కూడా అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ చాలా మంది ఇప్పుడు చాలా మంది రేడియో జాకీ ఎట్లా మాట్లాడతారంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు. అలా ఏం ఉండదు. బేసిక్గా నేను నా కెరియర్ స్టార్ట్ అయింది రేడియో జాకీ నుంచే. సో అలా ఏం ఉండదు, ఒక ఫ్లో ఉంటుంది. అంటే మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM, నేను మీ ఆర్జే చైతు. సో మామూలుగా ఒక ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడడం అలానే ఉంటుంది తప్ప ఎక్కడైనా నీకు ఒక లాంగ్వేజ్ బ్యారియర్ ఇవేవి ఉండవు. ఏది అంటే నువ్వు ఈ పని ఇలా చేయాలని ఉండదు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీ ఇంట్రెస్ట్, నీ ప్యాషన్, ఓకేనా బబ్లు? అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు, లైఫ్ ఈజ్ టూ షార్ట్. నీకు ట్రై చేయాలంటే ట్రై చేయ, దానికి స్పెసిఫిక్గా ఏమంటారు క్వాలిఫికేషన్స్ అంటూ ఏం ఉండవు. బట్ ప్రయత్నించడం మాత్రం మానేయదు, ఓకే? సో ఎనీవేస్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నరసింహారావు గారు. ఎక్కడి నుంచి? గుంటూరు డిస్ట్రిక్ట్ మ్యామ్. గుంటూరు, ఇందాక కాల్ కట్టేది మీదేనా? అవును మేడం. ఓకే, మీది గుంటూరు మాది గుంటూరు అని పాట పడతాను ఇప్పుడు. ఓకే, సో నరసింహ గారు ఈరోజు టాపిక్ విన్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఇప్పుడున్నారా గారు, మీది ఎట్లా చూసి అట్లా పాటలు వస్తుందని చూసి అసలు ఒకసారి కాల్ చేసాను చూద్దామని కాల్ చేశానండి. కాల్ చేసేసారు? సో జనరల్ గా ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతానికి ఖాళీ మేడం. ఓకే, అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? అంటే అయిపోయింది, స్టడీ అయిపోయింది. ఓకే, స్టడీ అయిపోయింది. సో మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు ఏదో ఒకటి అనుకుంటే అది ఇంకేదో అయిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. అందులో ఒక రెండు మూడు ఇలా వదలండి నా కోసం. అంటే నేను అనుకున్నానే కరెక్ట్ జరిగిపోయింది మేడం. సో అనుకున్నవన్నీ జరిగిపోయినాయా? అవును. దేవుడు మీ వైపు ఉన్నాడండి, అందుకే అలా అన్ని జరిగిపోతున్నాయి. అంతేనా? అబ్బా బాబా, ఏమన్నా పాజిటివిటీ, మీ పాజిటివిటీకి మీ కాన్ఫిడెన్స్కి నరసింహ గారు మా కోసం ఏదైనా ఒక మంచి పాట పాడతారా? నేను అందరు నేను పాడితే వింటారా? మీరు కాల్ కట్ చేయకుండా ఉంటే చాలు నేను పాడితే. ఎందుకులేండి ఇప్పుడు ఆ రిస్క్, ఎందుకు మనం అంతే కదా.
అయ్యయ్యో నరసింహ గారు ఉన్నారా? చూసారా, నేను పాట పాడదాం అనుకున్నాను యాక్చువల్లీ. సర్లే, ఇందాక కూడా వేరే వాళ్ళు అడిగారు, ఒక పాట పాడదాం అనుకున్నాను, ఈలోపు మీరే వెళ్ళిపోయారు. చూసారా, సర్లేండి, పాట పాడే మూడు ఉత్సాహం అన్ని అప్పుడప్పుడు పోతుంటాయి. మన ఈ చిట్టి అడుగు సాంగ్ మాత్రం సూపర్ ఫీల్ గుడ్ సాంగ్, వింటుంటే ఆ లిరిక్స్ అవ్వచ్చు, ఆ విజువల్స్ అవ్వచ్చు, అలా 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 ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఎప్పుడన్నా చాలా బాగా అబ్జర్వ్ చేయండి, లిరిక్స్ చాలా బాగా కనెక్ట్ అవుతాయి చాలామందికి. అండ్ ఎనీవేస్, ఇంత మంచి సాంగ్ విన్నాక డబుల్ ఎనర్జీ అంటే ట్రిపుల్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో కలర్ రెడీగా ఉన్నారు, కలర్తో మాట్లాడేద్దాం. హలో, 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 హలో మేడం. మేడం కొట్టేలా ఉన్నారు, ఎవరండి, ఎవరు మీ పేరు? మేడం హాయ్. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? మేడం మేము పెద్ద ఫ్యాన్ అండి. ఓకే, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టారా? మేడం టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టారా? సౌండ్ పెంచుతా ఇంకా, సౌండ్ పెంచితే వినపడదు, అప్పుడు ఫోన్ కట్ చేసేస్తారు మా వాళ్ళు. ఎక్కడి నుంచి? ఏం లేదు మేడం. హలో, హలో, అయ్యయ్యో సారీ అండి, సో సారీ. మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టకపోతే ఆబ్వియస్లీ మీరు మాట్లాడేది నేను మాట్లాడేది మ్యాచ్ అవ్వదు, కాల్ కట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకొని సరదాగా మాట్లాడుకుంటే తర్వాత చూసుకోవచ్చు మనం. ఎనీవేస్, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో, హలో, హాయ్ అండి, మీ పేరు? గుడ్ మార్నింగ్ అండి చైతన్య. అబ్బా ఎంత చక్కగా అలా అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పారు, మళ్ళీ చెప్పరా నాకు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఓకే. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది కట్రపాడు అండి. కట్రపాడు, ఓకే. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మీ పేరేంటో? ప్రియా. ప్రియా, శ్రియా. మా ఊరు వినిపిస్తుంది, మా ఊరు నుంచి కాల్ చేసి నాకు తెలియని వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను నేను. అవునండి, తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా, నన్ను అడుగుతున్నా అని అడుగుతున్నారా? సీరియస్లీ నాకు తెలియదండి, అంటే నేను ఎవరి కోటల్ని కుట్టుని కాదు. ఓకే, అంత చిన్న పల్లెటూరు మా ఊరి నుంచి చేసి నాకే. ఓకే, సో ఎనీవే శ్రేయ గారు, చెప్పండి. ఈరోజు టాపిక్ విన్నారా? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఓకే, సో అలా మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అనే ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నావా? నావి రాస్తే పుస్తకాలు చరిత్రలై ఏరులై పారుతుంటాయి అనుక. ఒకటి చెప్పచ్చా? సరే అండి, నేను ఆ కట్రపాడులోనే ఉండిపోదాం అనుకున్నాను, అనుకోకుండా ఇలా వచ్చేసాను అంతే. ఓకే అండి, ఇది పెద్ద బిస్కెటే అండి. సరే, ఎవరు నాకు తెలిసిన వాళ్ళే నన్నే ఆడుకుంటున్నారని అర్థమైందిలేండి. కానీ సో శ్రియ గారు, థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను పాట పాడితే, ఇందాక నేను పాట పాడతానంటేనే ఒకళ్ళు ఫోన్ కట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకండి మనకు రిస్క్? ఓకే, పక్కన ఎవరు ఉన్నారండి మీ పక్కన? ఎవరు లేదు. ఓకే ఓకే సార్, మీరు ఇంతగా అడిగినందుకైనా నేను పాడతాను, బట్ కింద మా వాళ్ళు ఒక క్యాప్షన్ వేసుకుంటారు, ఇది నిపుణుల పర్యవేక్షణ జరగబడింది, మీరు దయచేసి ఇంట్లో ఎవరు పాడొద్దని. పూలో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతకు ఒక చిలుక వళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం,
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందవు నీవేనా అతిశయం. ఆగిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. సోయా చాలా అంటే చాలా బాగా పాడారండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, సింగింగ్ సైడ్ ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తానండి, ఇప్పటిదాకా నాకు ఎవరు ఇంత ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు, మీరు ఇచ్చారు కాబట్టి ఈ లైవ్ అయిపోయిన వెంటనే ఏదో ఒక స్టూడియోకి వెళ్ళి కూర్చుంటాను, నా పాట తీసుకుంటారా లేదా అని. ఓకే అండి, ఈ రోజు నుంచి ఇంకా అదే వర్క్ మీద ఉంటాను నేను. సో శ్రేయ గారు మరి మీరు పాట పాడరా? వచ్చింది, పెద్దగా వద్దండి, చిన్నగా పాడండి. చిన్నగా కూడా ఏం రాదు. సరే వచ్చింది పాడండి. పాడండి చెప్పండి, మీరు నా కోసం సాంగ్ పాడినప్పుడు నేను పాడినా పాడండి. నాకు రావు నిజంగా. శ్రేయ గారు ఇది సమంజసం కాదండి. ఎనీవేస్ కాల్ చేస్తానండి రేపు ఇదే టైంకి, అప్పుడు ఒక సాంగ్ నేర్చుకొని మీకోసం పాడతాను. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మొత్తానికి పాట పాడించారు నా చేత, సో ఎవరు తిట్టుకోకండి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి. పా మహాలక్ష్మి గారు అలా లక్షణంగా అంత పద్ధతిగా చెప్తే ఎలాగా? సో మహాలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. హౌస్ వైఫ్. హోమ్ మినిస్టర్. అబ్బా ఇదండి పాజిటివిటీ అంటే. ఎవరండి మనల్ని తొక్కేస్తుంది పాజిటివ్ గా ఆలోచించకుండా? ఎవరు కూడా హౌస్ వైఫ్, ఎవరు హౌస్ వైఫ్ అని చెప్పకూడదు, హోమ్ మినిస్టర్ అని మినిమం చెప్పాలి. తగ్గేదేలే అమ్మా, ఇల్లు మొత్తం మీ కంట్రోల్లో ఉంటుందని అర్థమైపోయింది. నేను ఇంకా ఫస్ట్ మహాలక్ష్మి అని చెప్పగానే అబ్బా ఓకే, ఏదో ఇంట్లో పద్ధతిగా సాంప్రదాయానికి పద్ధతికి ఓకే, మిగతా విషయాల్లో ఎప్పుడు తగ్గేదండి. మిగిలిన విషయాల్లో వేసేస్తా. ఓకే, సో మహాలక్ష్మి గారు మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవునా? సో అంటే ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మీరు ఒకటి అనుకుని ఇంకొకటి జరిగింది లేదా? అనుకోకుండా జరిగినవి ఉన్నాయి కానీ ఒకటి అనుకుని ఏం లేదు. నేను ఆంధ్రలో పుట్టాను, పెరుగుతుంది ఇప్పుడు ఉంటుంది ప్రజెంట్ తెలంగాణలో. ఏం అనుకోకుండానే జరుగుతుంది అంతా. ఓకే, సో అంతా పీస్. వాయిస్ చాలా బాగుంది, సాంగ్ బాగుంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మన మార్నింగ్ కాఫీ షో అయిపోయే లోపు నేను సింగర్ గా వెళ్ళిపోయేలా ఉన్నాను నేను. బా చెవుల్లో వినడానికి అమృతం పోసినట్టుందండి, ఖచ్చితంగా పాటిస్తాను నేను. సో మరి మహాలక్ష్మి గారు నా కోసం ఏమైనా పాట పాడతారా? ఏమీ లేదండి, ఏమీ లేదు. నాకన్నా బాగా ఎవరైనా పాడగలరు, మీరు పాడండి. కుశలమే అయ్యో చాలా బాగా పాడారు. యాక్చువల్లీ మధ్యలో నేను పాడదాం అనుకున్నాను, బట్ మీ వాయిస్ ఆ మెలోడీ ట్యూన్ మిస్ అయిపోతానని చెప్పి నేను పాడలేదు.
చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మహాలక్ష్మి గారు. ఇలానే మన షోకి కాల్ చేస్తుండండి, మార్నింగ్ కాఫీ తాగినంత హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఎనీవేస్ ఇది ఇవాళ మన డబుల్ ట్రిబుల్ ఎనర్జెటిక్ ఫ్యాంటాస్టిక్ మన మార్నింగ్ కాఫీ. మళ్ళీ మనం రేపు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 10:00 కి మన మార్నింగ్ కాఫీలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.